విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం ధర్మవరం గ్రామం జెడ్పీహెచ్ హైస్కూల్లో సీఎం కప్కి కొంతమంది విద్యార్థులు ఎంపికయ్యారు. బ్యాడ్మింటన్ 6, త్రోబాల్ 2, స్విమ్మింగ్ 2, కబడ్డీ 2, బ్యాట్ బాల్ 1 ఎంపికయ్యారు. అయితే వీరి రోజు ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 4:30 నుంచి 6 వరకు ప్రాక్టీస్ చేస్తున్నారు. వీరి వెనకే ఉండి కోచింగ్ ఇస్తున్న పీఈటి మాట్లాడుతూ, పిల్లలకు కోచింగ్ ఇవ్వడంలో ఎంతో ఆనందాన్ని పొందుతున్నారని, అలాగే వాళ్లకు కోచింగ్ ఇవ్వడంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆనందంగా చేస్తున్నానని చెప్పడం జరిగింది. నేను జెడ్పీహెచ్ఎస్ స్కూల్ ధర్మవరం చదువుతున్నాను. మా ఊరి పేరు వేమలపల్లి. మా సార్ మాకు చాలా బాగా కోచింగ్ ఇస్తారు. మార్నింగ్ 5:30కి వచ్చి 8 వరకు కోచింగ్ ఇస్తారు. మళ్ళీ స్కూల్ వదిలేసిన తర్వాత కూడా కోచింగ్ ఇస్తారు. మేము సమ్మర్ కోచింగ్ క్యాంప్లో చాలా మెళుకులు నేర్చుకున్నాం. అక్కడ కూడా మా సారే మాకు కోచింగ్ ఇచ్చారు. మా సార్ మాకు చాలా బాగా కోచింగ్. నా పేరు కేశప్య. మా స్కూల్ జెడ్పీహెచ్ఎస్ స్కూల్ ధర్మవరం. నేను వేమలపల్లి నుంచి వచ్చాను. సీఎం కప్కి షటిల్లో సెలెక్ట్ అయ్యాము 17కి. మాకు చాలా హ్యాపీగా ఉంది. మా సార్ బాగా కోచింగ్ ఇస్తున్నారు. మా సార్ మార్నింగ్ 5:30కి వస్తారు. 7:30 వరకు కోచింగ్ ఇస్తారు. సాయంత్రం 3 నుంచి 5 వరకు కోచింగ్ ఇస్తారు. అన్ని స్పాన్సర్స్ చేస్తారు మా సార్. అందులో సెలెక్ట్ అయినందుకు మాకు హ్యాపీ ఉంది. మాకు బాగా కోచింగ్ ఇవ్వడం వల్ల మేము డిస్ట్రిక్ట్ లెవెల్లో సెలెక్ట్ అయ్యి సీఎం కప్కి అండర్ 17 కడపకి వెళ్తున్నాము. అందుకనే నాకు చాలా సంతోషంగా. నా పేరు పుర్నూరు శ్రీరాములు. నేను ధర్మవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. నేను వచ్చి ఆగస్టులో వచ్చాను. వచ్చిన తర్వాత ఇక్కడ పిల్లల్లో ఉండే క్రీడల్లో ఉండే ఉత్సుకతను గమనించి అందరినీ తయారు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం మాకు స్కూల్లో హెచ్ఎం గారు కానీ స్టాఫ్ కానీ బాగా క్రీడలకి ప్రోత్సహిస్తారు. వాళ్ళ ప్రోత్సాహంతోనే ఈ సంవత్సరం విజయనగరం డిస్ట్రిక్ట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో కూడా మా పిల్లలు ఛాంపియన్గా నిలిచారు. వివిధ రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం సీఎం కప్ అండ్ స్కూల్ గేమ్స్ ఎస్జిఎఫ్ దీంట్లో రాష్ట్రస్థాయికి మా పిల్లలు స్విమ్మింగ్లో 6, బాల్ షటిల్ బ్యాడ్మింటన్లో 6, అలాగే బాల్ బ్యాడ్మింటన్లో 1, త్రోబాల్లో 2, కబడ్డీలో 2 సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఇంత అత్యధిక స్థాయిలో ఈ స్కూల్ నుంచి ఈ పాఠశాల నుంచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికడం నిజంగా ఆనందకర విషయం. వీళ్ళకి ఇక్కడ దాతలు కూడా సహాయ సహకారాలు బాగానే అందిస్తున్నారు. వారందరూ కూడా ఈ ఛానల్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదే విధంగా ఇక్కడ ఒక ఇండోర్ స్టేడియం లాంటిది మా ఈ నియోజకవర్గంలో ఉంటే ఖచ్చితంగా ఇక్కడ నుంచి రాష్ట్ర అంతర్జాతీయ స్థాయిలో కూడా క్రీడాకారులు రాణిస్తారని దీనికి సమంగా నేను తెలియజేస్తున్నాను.
మీరందరూ కూడా ఇప్పుడు జరగబోవు వివిధ రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లా తరఫున పాల్గొంటారు. ధన్యవాదాలు.